ప్రజాసభ పార్టీ నాయకుడు సుభాష్ నన్ను ఒత్తిడి చేస్తున్నాడయ్యా. రేపు అధికారంలోకి వస్తే మొదట నాకే ఎత్తు పెడతాడు. వచ్చే 13వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఆంధ్రదేశం అంతటా ఎంత మంది చనిపోతారో నాకే తెలీదు. ఏంటే చెప్పు. పోలియో చుక్కలు వేయించాలా? అవునండి. అది వేడు వద్దు గానీ ఇంకోసారి వేద్దాం. అసలు బుద్ధుందా నీకు? వాళ్ళు నాకు మాత్రం పిల్లడు కాదా? ఈ వేడు మాత్రం వద్దు, పెట్టే ఫోన్. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. 13వ తారీఖున ఈ రోజు పిల్లలకి పోలియో చుక్కలు వేయబడతాయి. ఉదయం 8 గంటల నుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ పిల్లలందరినీ తప్పకుండా తీసుకువచ్చి పోలియో చుక్కల్ని వేయించవలసిందిగా కోరుకుంటున్నాం. ఉదయం 8 గంటల నుంచి ఆంధ్రదేశం అంతటా ఎంత మంది చనిపోతారో నాకే తెలియదు. 13వ తారీఖున ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పిల్లలకి పోలియో చుక్కలు వేయబడతాయి. ఫోన్ తీరా, నీ పెళ్ళానికి ఫోన్ చెయ్యి. ఎందుకు? నీ కొడుక్కి పోలియో చుక్కలు వేయమని చెప్పు. ఫోన్ చేసి చెప్పరా? వద్దు వద్దు. ఏ, ఇంకో 10 నిమిషాల్లో మన రాష్ట్రం అంతా పోలియో చుక్కలు వేయడం మొదలు పెడతారు. ఎంతసేపట్లో మొదలవుతుంది అన్నా? ఇంకో 10 నిమిషాలు. దయచేసి టెలికాస్ట్ ఆపకండి. మాతృమూర్తులందరికీ ఓ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ సరిగ్గా 8 గంటలకి ప్రభుత్వం వారు ఉచితంగా పోలియో చుక్కలు వేయబోతున్న విషయం మీకు తెలిసిందే. దయచేసి మీ పిల్లలకి ఆ పోలియో చుక్కలు వేయించకండి. ఎందుకంటే ప్రాణాలు కాపాడాల్సిన మంత్రులు కొంతమంది దేశ ద్రోహులు విషయం కలిపారు. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం నిర్ణీత సమయానికి ముందే పోలియో చుక్కలు వేసినందువల్ల ఇంతవరకు 50 మంది పిల్లలు చనిపోయారు. నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను నమ్మండి. మీ పిల్లల్ని మీరే చంపుకోకండి. దయచేసి మీ పిల్లలకి ఎవరు పోలియో చుక్కలు వేయించద్దు. చుక్కలు వేయించుకున్న వారిలో 50 మంది పిల్లలు చనిపోయారని అధికారపూర్వకంగా సమాచారం అయింది. ఈ వార్త విన్నవారు దగ్గరలో ఉన్న పోలియో కేంద్రానికి వెళ్లి చుక్కలు వేయకుండా అడ్డుకోండి. అయ్యయ్యో మీనాక్షి, బిడ్డకి పోలియో చుక్కలు వేయించద్దు, అందరూ ఇష్టం చేసిందట. పోలియో చుక్కల్లో విషయం కలిసిందని, వేయించుకుంటే పిల్లలు చనిపోతారని గజేంద్ర న్యూస్ లో చెప్పడం వల్ల గజేంద్ర ఎవరో మాకు తెలియదు. మా బిడ్డల ప్రాణాలు కాపాడిన దేవుడు అతను. సరైన సమయానికి సమాచారం అందించి నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. గజేంద్ర నాకు తోడబుట్టిన వాడు కాకపోయినా అతను చల్లగా ఉండాలి. గజేంద్ర వాడికి ఎలా తెలిసింది? డామేజ్, వాడు ఎక్కడున్నా సరే ఇంకో 24 గంటల్లో ప్రాణాలతో ఇక్కడ ఉండాలి.
వాణ్ణి కసి తీరా నా చేతులతో నేనే చంపాలి. Thank you.
అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ విశ్వనాథం గారిని ఆయన కుమారుడు సుభాషే హత్య చేశాడని నిరూపించబడటంతో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్టు తీర్పునిచ్చింది. మీ పార్టీ అధ్యక్ష పదవిని మీరే స్వీకరించాలని పార్టీ కార్యకర్తలు కోరారు, కానీ వాళ్ళ కోరికను తిరస్కరించి మీ మద్దతును నాగభూషణం గారికి ఇచ్చి ఆయన అధ్యక్షుని చేశారు. దానికి కారణం ఏంటి? రాజకీయాలకు సంబంధించి నేను ఎప్పటికీ ఒక కార్యకర్తగానే ఉండాలని ఆశపడుతున్నా. తమ్ముడు ఏంటి గెటప్ మార్చుకొచ్చావు? పైగా ఉల్లిపాయని ఇంత పెద్ద చాకి కూర్చావు. మళ్ళీ నేను మెస్ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. లైఫ్ లో సెటిల్ అవుదామని ఇక్కడికి వస్తే ఇదిగో ఇతని వల్ల నై పట్టుకునే పరిస్థితికి వచ్చాను. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇతను సీఎం అయితే నేను ఒక మంత్రినై ఏదో ఒక శాఖను పట్టి దండిగా డబ్బు మూడలు కడతామనుకుంటే తన పదవిని వేరే ఎవరికో త్యాగం చేశాడు కదా, బాగుపడతాడా? ప్రజల సమ దోచుకోవాలని చూస్తున్నావా? బుద్ధి లేదు నీకు? అప్పుడు నీకు ఆ బురదలో పోలే పందికి తేడా ఏమిట్రా? ఈ గౌరవ మర్యాదలే వానా వానా వెళ్ళు.